నిన్న అనుకోకుండా కురిసిన వడగండ్ల వాన తన మర్పల్లి మోమిన్పేట మండలంలోని 13 గ్రామాలలో అందాజు 2000 ఎకరాలలో పంట నష్టమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఆదేశం తన ఇయాల వికరాబాద్ జిల్లాకు వచ్చి వడగండ్ల వానలో తన నష్టపోయిన రైతులను ఓదార్చి ధైర్యం నింపడానికి వచ్చినామని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు. శుక్రవారం పొద్దున ఇంకో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్ల రాజేశ్వర రెడ్డి, వ్యవసాయ పెద్ద సార్లు రఘునందరావు, హనుమంతరావు సార్ల తన కలిసి పట్నం నుంచి మీన్ మోటార్ మీద వికరాబాద్ జిల్లాకు మంత్రి నిరంజన్ రెడ్డి సార్ వచ్చిండు. ఇక ఇట్లా మీన్ మోటార్ కిందికి దిగందాడు వికరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సార్. మంత్రి సార్ కు స్వాగతం పలికి ఓనర్లకు దెబ్బతిన్న సేన్లకాడికి దొరికపోయిండు. ఇక ఇట్లా సేన్లలో దిరుకుంటూ ఆ సేన్ రైతును పూరాగా మంత్రి సార్ అరుచుకుండు. ఇక వాళ్ళ పంట నష్టాన్ని చూసి మంత్రి సార్ నిస్స బాధపడ్డాడు. నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సర్కార్ కంపల్సరీ ఆదుకుంటుందని, పంట నష్టపోయిన రైతుల కష్టాన్ని సీఎం సార్ దృష్టికి తీసుకుపోతామని మంత్రి సార్ రైతులకు తెలిపిండు. ఇక వెనకసరికి పంటల మీద పూరాగా చెప్పుకొచ్చిండు. కేంద్రం సర్కార్ చెప్తున్న ఫసల్ బీమా నుంచి రైతులకు వచ్చేది ఏం లేదని, బీమా కంపెనీ వాళ్ళకి లాభం ఎక్కువ అని మంత్రి సార్ వివరించిండు. మనుషులకు మోటార్లకు బీమా ఉంటది గాని పంటలకు ఉండదా? పంట నష్టమైతే బీమా వచ్చేటట్లు చూడాలని ఇంతకు ముందు కేంద్ర సర్కార్కు నిస్సార్లు చెప్పినామని, అయినా కేంద్ర సర్కార్ రైతులను అట్టించుకోలేదని మంత్రి నిరంజన్ రెడ్డి సార్ కేంద్రం మీద కోపమైండు. బీజేపీ సర్కార్ అధికారాలకు వస్తే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పి ఇయాల్సి వరుసకు దాన్ని ఊసేలేదని బీజేపీ మీద గుస్సాయిండు. దేశంలో సమగ్రమైన వ్యవసాయ విధానం లేదని మంత్రి సార్ తెలుపుకుంటా, రైతులకు పెట్టుబడి ఇచ్చిన సర్కార్ ప్రపంచంలో ఎక్కడ లేదని మన తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సర్కార్ ఇస్తుందని మంత్రి సార్ తెలిపిండు. పంటల క్రాప్ బుకింగ్ ఉంది, అందులో పేరు లేకపోతే చెప్పటనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సార్ చెప్పిండు. మన రాష్ట్రంలో 72 లక్షల ఎకరాలలో వ్యవసాయ పంటలు ఉంటే 12 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు ఉన్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి సార్ వివరించిండు. నిన్ననే వడగండ్ల వాన తన పంటలు నష్టపోతే మరుసటి రోజు సర్కార్ అంక నుంచి మంత్రులు సర్కార్ ఆఫీసర్లు రప్పట హోందాడు. వికారాబాద్ జిల్లా రైతులు సంతోషపడి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సర్కార్ రైతుల సర్కార్ అని, రైతులు నష్టపోతే ఆదుకున్న సర్కార్ అని మంత్రుల పర్యటనలో ఒకరికొకరు చెప్పుకుంటుర్రి. మంత్రులంటే వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తో పాటు అక్కడ ఎంపీలు, జెడ్పీటీస్లు, కార్పొరేట్ లీడర్లు ఉన్నారు.